వాణిజ్య పంటలలో ప్రధానమైంది పత్తి పంట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పత్తిని ఎక్కువ సాగు చేశారు. నిన్న మొన్నటి వరకు వర్షాల వల్ల ఆందోళన చెందిన రైతన్నలు ఇప్పుడు పత్తి తీసేందుకు కూలీలు దొరకక ఆగమాగమవుతున్నారు. ఇప్పుడు మనం కొన్ని విలేజ్ తిరిగి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కూలీలు ఎందుకు దొరకలేరు, దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండల్ ఎర్రగుంట అనే విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్లో జంగయ్య అనే ఒక రైతు దాదాపు ఒకే దగ్గర 8 ఎకరాలలో పత్తి వేసిండు. సో ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ పత్తి తీస్తున్నారు. సో చాలామంది ఈ ఏరియాలో కూడా ఈ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఒక చేల నుంచి ఇంకో చేల దగ్గరికి కూలి పనికి పత్తి తీయడానికి ఎవరు వస్తలేరు. సో నేను కూడా అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు వస్తలేరు, మరి ఈయన ఎక్కడి నుంచి తెచ్చాడు అని చెప్పేసి ఈయన అడుగుదాం. చెప్పే పెద్ద మనిషి, నువ్వు ఎంత వేసినావు మొత్తం ఈ పత్తి? పత్తి 20 ఎకరాలు వేసిన సార్. 20 ఎకరాలు వేసినాము. కూలి రైతులతో ఇబ్బంది ఉంది, ఎక్కడికి ఎక్కడ ఎత్తికినా వస్తలేరు. వీళ్ళు హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చాము. ఈ కూలర్ రేట్లు ఎక్కువ పడుతున్నారు, మాకు ఇంట్లో మిగిలిన వాటి ఏం లేదు, ఏం వెళ్ళే కారణం, పెట్టుబడి కూడా వెళ్ళే కారణం లేదు, ఇది ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వేరే దగ్గర నుంచే తీసుకొస్తారా? ఎట్లా ఎక్కడికి వెళ్ళే, మా ఊళ్ళో కూలి రైతులు లేరు, అంతా చేసిన వాళ్ళే ఉంటారు. ఇంక ఇదే ఇబ్బంది, వర్షాలు పడుతున్నాయి, దొరకలేరు మంది, ప్రాబ్లం ఉంది. మరి ఎక్కడ ఎక్కడ వీళ్ళందరినీ ఇప్పుడు దాదాపు మీ చేలో చాలా మంది కనబడుతారు, మరి ఎక్కడ తీసుకొచ్చిన వీళ్ళందరూ? హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చాం కదా సార్, కూలు కిరాయిలు పెట్టి, కిరాయి మంచికి 100 రూపాయలు పడుతున్నాయి కేజీ, కేజీకి 12 రూపాయలు, 12-13 అడుగుతున్నారు వాళ్ళు. మేము ఇస్తానంత వాళ్ళు కాదంటారు, వాళ్ళదే తాగుతుంది ఎంతవరకు సార్. ఆంధ్రాకి వెళ్ళి గుంటూరు, ఇక్కడ మహబూబ్ నగర్ అటుకెళ్ళి ఇటుకెళ్ళి పట్టుకొస్తున్నాం కానీ అట్ట కూడా ఇంకా పడిపోయినట్టే ఉంది. ఇది ప్రాబ్లం సార్, ఇది అంత కింద పడిపోయింది ఆనల్వాడి, ఇదంతా ఖరాబ్ అయినట్టుంది, ఇదంతా పచ్చిగైపోయింది, ఇది ఎట్లా మరి ఇది పనికి వస్తుంది? ఇది అడ్డిపావు సార్, ఇది 1500-2000 అడుగుతారు. ఆటో కిరాయి కూడా, ఆటో కిరాయి వెళ్తలేదు, అలా కూలు కూడా వెళ్తలేవు అమ్మతే. ఇప్పుడు మీ ఊర్లో అంతా పత్తి వేసారా, వేరే పంటలు ఏమైనా వేసారా? అంతా ఇదే పని, నీళ్ళు లేవు కదా, వర్షాలు కూడా పెట్టలేదు, ఇదంతా ఇది పత్తి. ఎంత తీసినావు మరి మొత్తం పత్తి? నువ్వు 20 ఎకరాలు వేసినావు కదా, ఇప్పటి వరకు కూలీలు వస్తలేరు కదా, కూలీలు రాక ఇప్పటిదాకా చేయబెట్టలేదు, అవపడతలేదు సార్, బట్టలు తీయలే ఇంతవరకు. మరి వేరే పంటలు వేసుకోవచ్చు కదా మరి పత్తి? పంటలు అంటే ఇప్పుడు గిట్టుబాటు జర, ఇది రేటు నిర్మల తెలియదు, మంచిగా రేటు చూపిస్తుంది కదా సార్, అదే ఆశకు అందరూ ఒకటే పంట మీద పడ్డారు. ఒక పంట మీద పడితే ఈసారి ఆనదేవుడు అనేది ఎమ్మడే తలిగాడు, ఎమ్మడే తలితాలకు ఏముంది, అది ఖరాబ్ అయిపోయాయి. చేతికి వచ్చిన పంట మొత్తం కింద నేలపాలాయి, అది ఏం మంచి లేదు. ఎట్లా ఎట్లా తీసుకుంటారు పత్తి, ఎట్లా పోతుంది మీ ఏరియాలో? ఎంత అడుగుతారు సార్? 2000-2500 మంచిగా ఉంటే 3000 అంటారు, ఎంతకన్నా మించి ఏం లేదు. గవర్నమెంట్ ఏమో 4300 వరకు పెట్టింది కదా మద్దతు ధర అని పెట్టింది కూడా, అక్కడ తీసుకుపోయినా కూడా కంపెనీ కాడ తీసుకుపోయినా కూడా ఆయన మ్యాచర్ చూస్తుండు, ఆ మ్యాచర్ మీకు వెళ్ళి ఎంత పాయింట్ ఎంత పడుతుందో అంతే కట్టిస్తుంది రైతులకు, ఆయన ఎక్కువ ఇస్తున్నాడు. హైత్ నగర్ ఏరియాల నుంచి చాలా మంది కూలర్లను వీళ్ళు తీసుకొచ్చి ఈ పత్తి తీస్తున్నారు. మనతో పాటు కూడా కొంతమంది కూలర్లను, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరు నీ పేరు? రేణుకాని. హైదరింగర్ నుంచి వచ్చినాం మేము, లేవర్ దొరుకుతారని ఫోన్ చేస్తుంటే వచ్చినాం, కానీ మాకు కూడా కూలి గిట్టుబాటు అవుతలేదు. 12 రూపాయల కిలో చెప్తుంటారు, తడిచింది, తీస్తుంటే కూడా అవి చేతిలోనే నలకలావి చెత్తలావి వస్తున్నాయి. తడిచిందంటే నీకే మంచిది, ఎక్కువ బరువు అవుతుంది కదమ్మ, మరి బరువు అవుతుంది కానీ అన్న ఇది మాకు డబల్ పని అవుతుంది, చెత్త వచ్చేస్తుంది, చెత్త వచ్చినా కూడా మాకు రేట్ పడదని వాళ్ళు చెప్తున్నారు. మాకేం చేయాలో అర్థం అవుతలేదు, ఎట్లనైనా తీద్దామని వచ్చినాం, కానీ మా కూలి మాత్రం గిట్టుబాటు అవుతలేదు. అంత దూరం నుంచి వస్తున్నాం, మేము 4 ఇంటికి లేస్తాం, ఆడ వంట చేసి ఇడికి వచ్చేసరికి 10-8-9 అవుతుంది మాకు టైం, మాకు గిట్టుబాటు అవుతలేదు. ఎంత తీసుకోమని సాయంత్రం వరకు ఏం తీస్తాం? 30-40 తీస్తున్నాం, దాంట్లో కూలి గిట్టుబాటు అవుతలేదు మాకు. ఈ పత్తి తీయకుండా అయితే మీరు ఇంత ముందు ఇది కాకుండా ఏం పని చేస్తాం? ఏం పని చేస్తాం అట్లా ఊపిరి పనికి, అట్లా ఖాళీ ఏం పని దొరికితే ఆ పని ఊపిరి పని పోతుంటారా? దానికి ఎంత ఇస్తారు మరి? అక్కడ దానికి 500 ఇస్తారు. ఇక్కడ పత్తి మంచిగా ఉండి నువ్వు ఒక 70-80 కిలోలు తీస్తే నీకు ఇక్కడ బాగానే ఉంటుంది మరి. బాగానే ఉంటుంది అని వస్తున్నాం, కానీ ఇట్లా అవుతుంది మరి, ఏం చేయాలో తెలుస్తలేదు. ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున 6 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలు. 5 గంటల చెల్లు నుంచి వెళ్తే ఇంటికాడ పోతే 6-7.5 అవుతుంది. 40 కిలోలు అంటే 300-400 వస్తాయి సాయంత్రం వరకు ఏడితే మీకు? పత్తి మంచిగా ఉంటే 500-400 పడుతుంది. ఈ వాన పడితే మొత్తం
పత్తి పీగు తింట కూడా మాకు ఒళ్ళైతలేదు, పీకాలనిపి తీయాలనిపిస్తలేదు. 30 కిలోలు తీసినా కష్టమే. పత్తి మంచిగా ఉంటే 50, 60, 70 కిలోలు తీయవచ్చు. పత్తి మంచి లేదంటే ఇక్కడ రాకుండా ఇంకో చెట్లు కూడా పోతురట కదా. పోతాం, అట్లా కూడా పోతాం. ఏడ పత్తి మంచిగా ఉంటే ఆడికి వెళ్తాం. మాకు కూడా కూలి పడాలి కదా. ఎక్కడ మంచి పని ఉంటే ఒక రూపాయి ఎక్కువ ఏడ ఎక్కువ ఇస్తే ఆడికి పోతాం. పత్తి మంచిగా ఉంటే ఆడికి వెళ్ళిపోతాం. ఈయనేమో పత్తి యాగం పోయింది, పత్తి యాగం పోయింది. ఫస్ట్ ఒక రోజు వచ్చి తీసినాం మేము. తీస్తే ఫస్ట్ తీసినారు, మా చేనులో ఎవరు రారు, పత్తి ఎట్లా ఉందని మొత్తం వదిలిపెట్టి పోతారు. మీరు పత్తి తీసి పైసలు తీసుకొని పోనని ఇంకా బతిలాడుతుండు 3-4 రోజుల నుంచి ఈయన. అందుకే ఈడికి వచ్చినాం. మళ్ళీ సగం వెళ్ళిపోతే రైతుకి నష్టమే కదమ్మ. మరి కూలి పడకుంటే ఎట్లా వస్తాం మేము? కూలి పడితేనే కావచ్చు, అంత దూరం నుంచి వస్తున్నాం మేము. ఇక మల్లారెడ్డి గూడెం విలేజ్ లో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకే రైతు అంటే ఈ ఏరియా ఉంది, ఇక్కడ ఈ చేనులో పత్తి బాగానే అంత తీయడానికి వచ్చింది. కానీ ఇక్కడ ఒకరైతే పత్తి తీస్తున్నాడు. పెద్ద మనిషి ఏం పేరు అండి? పేరు సత్య. ఏమే ఒక్కరే తీస్తున్నావు మరి పత్తి? ఒక్కనే తీస్తున్నావు. ఎవ్వరు దొరకలేదు సారు, ఎవ్వరు దొరకలేదు. ఇక మా భార్య నేను ఇద్దరమే తీసుకుంటాం. లేబర్ నాకు కొద్దిగా ఉన్నదే 3 ఎకరాలు. ఇక రోజంతా తీసుకుంటున్నాం. ఎందుకు లేబర్ ఎందుకు దొరుకుతలేరు మరి? తీసుకురాలి కొద్దిగా ఉందిగా సారు, తీసుకురాలేదు. ఇక కొద్దిగా ఉందానే ఇక మొన్న 5-6 మంది వచ్చి గక్కడానికి తీశారు. ఇక ఇది ఉంటే అవి తీసుకుంటున్నాం మేమే. కాదు ఇక్కడ ఏరియాలో అంతా లేబర్ దొరుకుతలేరంట కదా, ఎందుకు దొరుకుతలేరు మరి? లేబర్ తీసుకొచ్చుకోరు. ఓ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు గుంటూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోరు. అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఏర్పించుకుంటారు. అంటే ఎక్కువ భూమిలో వేసిన వాళ్ళు తీసుకొస్తారు? తీసుకొచ్చారు. మేము తక్కువ వేసినాం. ఇక మేము ఎందుకని తీసుకోవాలి. కొడుకులు లేరా? కొడుకులు ఉండరు కానీ అక్కడ లారీలు అది చేసుకుంటారు పని, బయట పని. ఇక నాకు వాళ్ళు బెటరు. ఇక ఈ 3 ఎకరాలు నేను వేపించుకుంటా. నాకు ఎద్దులు గిడ్లు ఏం లేవు, కిరాయికి వేపించుకుంటా. ఇప్పుడు 3 ఎకరాలు అంటే మరి నువ్వు ఎంత మొత్తం ఎంత పెట్టుబడి పెట్టి పెట్టినావు? చాలా వరకు పెట్టుబడి ఏం రాయలే సారు. పెట్టుబడి 100,000 రూపాయలకు వస్తుంది. 100,000 రూపాయలకు వస్తుంది కానీ మొత్తం వర్షాలకు కూడా చాలా రాలిపోయింది కింద. వర్షాలకి చూడు సారు, వచ్చాడు రాలిపోయింది. అదంతా అదే కర్రీగా అయిపోయింది. ఇదంతా ఇప్పుడు దీనికి ఏం లేదు, తెంపిందా లేక వర్షాలు రాలిపోయిందేనా? వర్షాలు రాలిపోయిందే, రాలిపోయింది. చాలా నష్టమైంది. ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాలు భూమి మీదనే పోయింది. ఇప్పుడు ఈ ఏరియాలో దొరుకుతలేరా కూలీలు? గుంటూరు లేకుంటే వేరే దగ్గర నుంచి దొరకలేరు. 1 ఎకరం 2 ఎకరం ఉండరు కదా సారు. ఈ ఓవర్ దాలే చేసుకుంటారు. ఇప్పుడు దొరకరు చాలా వరకు. ఇంకొక నెల దాకానైతే దొరకరు. అక్కడ నుంచి అయితే దొరుకుతారు. ఎంత ఇస్తారు మరి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి? ఎంత ఇస్తారా అక్కడ? నా కేజీ 10 రూపాయలు కిరాయిలు, నీళ్లు, ఇల్లు అంతా. ఇక పెట్టుబడి ఇల్లే పెట్టాలి. ఇక లాస్ట్కు లెక్క చూసి ఎన్నికి అని ఎన్ని కింటాలని ఇస్తారు వాళ్ళకు. అప్పటిదాకా బియ్యం, కూరగాయలు అన్నీ ఇక రైతు ఇప్పించాలి. రైతు పెట్టుబడి పెట్టాలి. అంటే పెట్టుబడి పెట్టింది మళ్ళీ లాస్ట్కు తీసుకుంటారా లేక పోసుకుంటారు? తీసుకుంటారు. ఇది అంతా ఇల్లు చేసిన కష్టం ఎంత అయింది, ఈ పెట్టుబడి ఎంత అయింది అని లెక్క చేస్తారు కదా సారు. లెక్క చేసి దేని దానికి ఇస్తారన్నమాట. ఇప్పుడు 3 ఎకరాలు ఉందన్నావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు భార్య మీ ఇద్దరు భార్య భర్తలే తీస్తారు. ఎన్ని రోజులు తీస్తారు ఈ పత్తి మొత్తం? మీకు 3 రోజులు తీయలేము కానీ ఇక ఇప్పుడు లేబర్ దొరకలేరు కదా. లేబర్ దొరికినప్పుడు పెడతాం, లేబర్ పెడతాం. మేము ఇద్దరం తీస్తే ఏమైంది సారు? ఒక పట్టె తీస్తాం, ఆ సెట్ కడుకుంటుంది. ఒక పట్టె తీస్తాం. ఇక మరి మొత్తం తీయాలంటే మా నుంచి ఏమైంది? ఇద్దరు మనుషులం. మొన్నటిదాకా పెట్టినా ఇక్కడిని ఇక్కడికి వెళ్ళే ఉంది అనుకోరు. అది 5-6 పట్టెలు లేబర్ పెట్టినా. లేబర్ పెట్టినా ఒక 5-6 క్వింటాలు అవుతాటుంది. ఒకడు కొంటలేడు. 2,000 అడుగుతారు సారు, 2,000 అడుగుతారు. ఎంత? 15 కిలోలు బిక్తుంది పొద్దున్నదాకా. 15 కిలోలు బిక్తే 2,000 అడుగుతుండి పెట్టు. కూలీలు కూడా వెళ్తారు. ఎందుకే మరి వేరే పంటలు వేసుకోవచ్చు కదా పత్తి? ఎందుకు ఇంత ఇది పంతదాన్ని పెట్టారు. ఇంత పురుగు గిట్టో ఇయ్య పురుగు కూడా బాగా వచ్చింది. పురుగు కూడా బాగా వచ్చింది. పోయినాడు ఎంత వేసినావు మరి నువ్వు? పోయినాడు కూడా ఇది వేసిన 3 ఎకరాల పత్తి వేసినా. ఎట్లా పోయినాడు? మంచిగా వచ్చిందా లాభాలు? కొద్దిగా వచ్చింది పెట్టుబడి. పెట్టుబడి వెళ్ళింది, దాని దానికి వెళ్ళింది. కూలీ వాళ్ళది అంతా మనది కూడా. కూలీ మందం గిట్టింది మనకు కూడా పోయిన సంవత్సరం. ఇప్పుడు గిట్టది. అంటే మొన్న వర్షాలు పడకపోయి ఉంటే కొంచెం బాగానే ఉండేది. బాగానే ఉండేది. వర్షాలు పడకపోతే బాగానే ఉండేది. వర్షాలు పడి కూడా నష్టమైంది అనుకో రాదు. ఇక నారాయణపూర్ మండలంలోనే గుజ్జ అనే గ్రామ పంచాయతీ ఏరియాలో ఇక మనం చూస్తున్నాము. ఈ ఏరియాలో కూడా
పత్తి మొన్న వర్షానికి అంటే ఈ చేలంతా కూడా పత్తి అయిపోయి మొత్తం తెల్లగా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా పత్తి తీయడానికి వచ్చింది. సో మొన్న రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఇదంతా కూడా పడిపోయింది. సో మరి ఇక్కడ రైతు కూడా ఉన్నాడు, మరి ఇంత అయింది, ఆల్రెడీ ఇప్పటికే తీయాల్సిన పత్తి ఇది, మరి ఎందుకు తీయలేడు ఏంది అని చెప్పేసి ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, ఏం పేరండి? పేరు రామరెడ్డి, దోడ రామరెడ్డి. మరి ఏమైంది, మొత్తం చేనంతా చూస్తే మొత్తం తెల్ల కనబడుతుంది, పత్తి తీయనికి వచ్చింది, ఎందుకు తీయలే మరి? ఇంకా వర్షం, ఈ వర్షం పడటం ఒకటి, రెండోది అంటే మాకు లేబర్ మొత్తం లేరు ఇక్కడ, ఎక్కడి నుంచి లేరు. ఇంత మునిపు ఏంటంటే మాకు ఇట్లా నారాయణపురం కానీ ఇటు మన పోతే మన కొన్ని మండలాల నుంచి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఏ ఊరికి వెళ్ళి మాత్రం వస్తలేరు, అంతటా పత్తే పెట్టారు కాబట్టి మాకు లేబర్ షార్టేజ్ అయింది. ఇక్కడ మాకు విస్తీర్ణం ఏంటంటే పత్తి, మేము పత్తి వేయాలనేది కొంతమంది ఏమంటారు అంటే ఈ పత్తి చేను ఎందుకు వేస్తున్నాం, వేరే పంట వేసుకుందాం అంటే మాకు ఇక్కడ ఒకటి ఆవులు అనేది ఒక 100 పశువులు ఉన్నాయి. అవి మనం కంది చేను వేసినా సొప్ప చేను వేసినా మిరప ఏది వేసినా అది మాత్రం ఉంచడం లేదు. అయినా పత్తి చేలను కూడా చాలా వరకు ఖరాబు చేస్తున్నాయి. అయినా మేమేదో కాపులా ఉండి ఇది చేస్తున్నాం, కానీ అయినా మాకు లేబర్ లేక ఈ పత్తి మాత్రం వర్షం వలన ఈ సంవత్సరం మాకు చాలా లాస్. మీకు పత్తి ఇక్కడ నుంచి అయితే లేబర్స్ దొరకడం కష్టం, ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు మరి లేబర్? ఎక్కడెక్కడి నుంచి అంటే ఇప్పుడు మాకు నారాయణపురం ఉండే బాగా ముఖ్యంగా, ఇప్పుడు పోయిన అంటే గతంలో, ఇప్పుడు మాత్రం నారాయణపురం లేదు. మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విజయవాడకి వెళ్ళి వచ్చారు, గుంటూరుకి వెళ్ళి వచ్చారు, ఒంగోలుకి వెళ్ళి వచ్చారు, మరి కర్నూలు, మరి ఇక కాకపోతే ఇప్పుడు మన మన తెలంగాణలోనే ఇప్పుడు దేవరకొండకి వెళ్ళి కొంతమంది వచ్చారు. ఇది కానీ రాని పోనుడు అంటే కొంతమంది ఒలిగొండ వాళ్ళు కూడా వస్తారు, చిట్టాల వాళ్ళు కూడా వస్తారు, రావణపేట ఏరియా కూడా వస్తుంది, వచ్చుడు పోడు. కానీ వీళ్ళేమో ఇక ఇక్కడనే ఉండడం, ఒక 10-20 రోజులు 4 రోజులు ఉండటం, ఈ పత్తి తీసుకుని వెళ్ళిపోవడం. మరి ఇప్పుడు 15 ఎకరాలు వేసినావు కదా, 15 ఎకరాలు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా తీయలేవా? ఎక్కడ కూడా లేబర్ లేరు, ఏం తీయలే. ఒంగోలుకి ఇవాళ 4 రోజులు చేయబట్టి లేరు లేబర్, అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, ప్రతి ఒక్క ఊరు వెళ్ళిపోయారు. ఇక లేబర్ మనకి ఎక్కడ దొరుకుతారు? గుజ్జల మొత్తం చూసుకుంటే ఒక 30 మంది కూడా వెళ్ళారు లేబరు. చేను లేని వాళ్ళు ఒక 30 మంది ఉంటారు, 70 మంది చేను ఉన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ పత్తి ఏడేడతారు, ఏడే ఎవరు రాలే. రేటు లేక కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మీ ఏరియాలో ఎట్లా తీసుకుంటారు? అంటే 2500 3000 కూడా లేదు. ఆడ ఏమంటుండే, పత్తి మంచిగా ఉండాలి, కాయ ఉండొద్దు, రెండోది పచ్చిగా ఉండొద్దు. సీసీఐ పోతే ఏమంటారు? సీసీఐ నిన్న కొన్ని ఓపెన్ అయినట్టున్నాయి. ఆ సీసీఐ పోతే ఏమంటారు? 8 మ్యాచర్ రావాలి. 8 మ్యాచర్ రావాలంటే ఇది దాదాపు 2 రోజులు ఎండాలి పత్తి, లేకపోతే మాత్రం మ్యాచర్ అంత రాదు. వాళ్ళు లేకపోతే ఇంటికి పంపిస్తుంది, తీసుకుంటలేడు. మా నాకు మ్యాచర్ ఉంటేనే, లేకపోతే నేను మళ్ళీ ఎండబెట్టుకొని తీసుకురా అంటాను. ఈ నుంచి చార్జీ కట్టుకొని బండి తీసుకొని పంట పోయి తొక్కి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఆడేస్తే ఇక రైతుకి ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి. కాకపోతే కూడా మేము కూడా గవర్నమెంట్ను ఏమంటున్నాం అంటే తగినటువంటి సరుకు తీసుకపోతే దాని తగ్గట్టు రేట్ ఏమనేది కోరుకుంటున్నాం మేము. రెండోది మధ్య దళారీలు ఏం చేస్తారంటే బేరం చేసి వాళ్ళ పత్తి ఏమో ఫస్ట్ దిగుమతి చేసుకుంటుండే సీసీఐలో కూడా. మాదైతే వరకు అలా ఏమంటుండంటే ఏ ఇది మంచిగా లేదుగా అది మంచిగా లేదుగా అలాగైతే కమిషన్ మీద నడుస్తుంది. అన్న ఏం పేరు? మీ పేరు నరసరెడ్డి. నా పేరు. ఎంత ఇచ్చినావు నువ్వు పత్తి? 15 ఎకరాలు వేసిన. లేబర్ దొరకలేరు, పత్తి వర్షాలు ఎక్కువ పడాయి, ఎక్కువ పడి బాగా కింద కాయ వాసిపోయింది, చెట్టు ఎకరానికి 3 క్వింటాల దాకా వాసిపోయింది. లేబర్ లేక ఇప్పటి వరకు అసలు తీయలే పత్తి. గుంటూరుకి పోయి తీసుకొచ్చి సత్తనపల్లి పోయి తీసుకొచ్చినాం. వాళ్ళకు ఛార్జీలు మేము కడుతున్నాం, 12 రూపాయలు పడుతుంది ఛార్జీలు, అంతా 15 రూపాయలు దాకా వస్తుంది. మార్కెట్ పోతేనేమో 2000-2500 అంటుర్రు. పత్తి కొంటలేరు, కాయ వచ్చింది అంటారు, వర్షాలు ఎక్కువ పడి అంత కొంచెం కాయ వచ్చేసింది. పత్తి కొనాలంటే టైట్గా ఉంది, ఇప్పటి వరకు ఏం తీయలే, నిన్న ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నావు. అమ్మా నువ్వు ఈ చేను మీదేనా అమ్మా? ఎప్పుడు వచ్చారు పొద్దున్న? మరి పొద్దుగా 7 గంటలకు వచ్చి ఎట్లా తినేసి వచ్చారా? ఎట్లా తినకుండా తినకుండా వచ్చి తిందామని పొద్దున్న లేచి వంట కూడా చేసుకుని ఇక్కడికి వచ్చి తింటారా? ఎంత వేసిరమ్మా మీరు మొత్తం? మాది 14 ఎకరాలు, కావులు బయటని ఇంత 6 ఎకరాలు. ఇక లేబర్ దొరకక 4 వచ్చారు, ఆ 4 నిన్న తీయాలి, దొరకకనే ఇబ్బంది అవుతుంది, అంత ఖరాబ్ అయింది. ఇంతవరకు కూడా తీయలే మేము, ఇప్పుడే ఇవ్వాలి ఈ రోజే. మీ ఊర్లో ఎవరు దొరుకుతలేరు? అసలు అందరు వేసారు, ఒక్క మనిషి కూడా లేరు, దొరకకనే ఈ బాధ ఉంది.
పెద్ద మనిషి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినావే నువ్వు? మేము మాటలు మండలం ప్రకాశం జిల్లా. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చేటికి 2 రోజులు అవుతుంది. ఎంత తీస్తావు ఒక రోజుకు పత్తి? ఒక రోజుకి 40-50 తెస్తాం. ఎట్లా ఎట్లా ఇస్తారు మీకు కిలోకి ఎట్లా ఇస్తారు? కేజీ 10. ఓ ఛార్జ్ వాళ్ళదే, పోయే ఛార్జ్ మేము పెట్టుకొని పాటు. మరి తిండి ఖర్చులు ఎక్కడ ఇన్ని ఉంటారు ఇక్కడ? మళ్ళీ రూమ్ కిరాయిలు ఎట్లా, తిండి ఖర్చులు ఎట్లా? మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం కదా మేము, బియ్యం పోయి మేము మా డబ్బులు పెట్టి మేము కొనుక్కొచ్చుకుంటాం. ఇల్లు వాళ్ళే సార్? ఇల్లు వాళ్ళే, వాళ్ళ ఇంటికా ఉంటాం, ఏ విధంగా రావటం తీసుకొని పోవటం. అంటే ఈ పత్తి అయిపోయింది సీజన్ అంత వరకు ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఎంత మంది మీ ఏరియా నుంచి ఎంతమంది వచ్చారు? మేము 10 మంది వచ్చాం. అంటే పొద్దున్న ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీస్తారు మీరు పత్తి? సాయంకాలం దాకా చేస్తాం. సాయంకాలం ఎప్పటి నుంచి? 5 గంటలకి. పొద్దున్న ఎప్పుడు వస్తారు? పొద్దున్న 6 గంటలకి వచ్చేస్తాం. ఇదే ఊడు వస్తుందండి గొల్ల పట్టుకుంటే, గొల్ల ఊడు వస్తుంది గొప్ప. ఏటా 70 కేజీలు దాకా తీసేవాళ్ళం మేము. తీసేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ గొల్ల ఏరి ఏరి ఇసుకు పుట్టిపోతుంది, ఊడు వస్తుంది పత్తి. ఎందుకట్లయితే ఎందుకట్లయితుంది? వర్షాలు ఎక్కువయ్యి పత్తి చీకిపోయి గొప్ప ఊడు వస్తుంది. పెద్ద మనిషి నువ్వు చెప్పే, నువ్వు కూడా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చినావా? ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 3 రోజులు. బాగానే పొద్దు నుంచి బాగానే అసలు పిలుసు కూడా వస్తలేవు మాట్లాడడానికి. ఎంత తీసినావు పొద్దు నుంచి ఇప్పటి వరకు? 15 కేజీలు తీసుకుంటాను. ఎంత తీస్తావు మొత్తం సాయంత్రం వరకు? ఎంత తీస్తావు? 30 కేజీలు. 30 తీస్తావా? ఎంత సంపాదిస్తావు ఈ సీజన్ లో మొత్తం పత్తి మీద? ఏం సంపాదిస్తాము? సంపాదిస్తే ఏదన్నా 4 కేజీలు వస్తాయి ఒక 20 రోజులు ఉంటే అంతే. 20 రోజులు కష్టపడితే అది నాకు లేకుండా డైలీ వచ్చి తీస్తే ఏదన్నా ఖర్చులు పోయి 4 కేజీలు వస్తాయి. అంత దూరం నుంచి ఇక్కడ పత్తి తీయడానికి వచ్చిన మీదకి ఏం పని లేవా? మాకు లేవు, మాకు కారం లేదుగా, కారం లేదుగా మాకు. ఏం చేస్తావు నువ్వు అసలు ఈ సీజన్? పొలం పనే, వ్యవసాయం. ఎంతమంది వచ్చారు మీ ఇంట్లో? నీ ఒక్కరిని వచ్చినావు? ఎంతమంది వచ్చారు? నేను వచ్చాను. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? ఒక 4 రోజులు ఉంటారు ఇక్కడ మొత్తం? 20 రోజులు ఉంటాం. 20 రోజులు అంతే. నా పేరు ఏరమ్మ. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఎంత ఇస్తారమ్మా మీకు ఇది కిలో చెప్తే? ఎంత ఇస్తున్నారు? 10 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? 10 మంది. మేము 8 కేజీలు తెస్తాం, తల 40 కేజీలు 50 కేజీలు. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? ఉదయాన్నే వస్తాం. పొద్దున 7-8 గంటలకు వస్తారు. అట్లా సాయంత్రం ఎప్పుడు దాకా ఉంటారమ్మా? 5 గంటల దాకా ఉంటాం. నేను 12 ఎకరాలు వేసిన, 12 ఎకరాలు వేసినాం కానీ లేబర్ లేరు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. జనాలు లేక పత్తి మార్కెట్కు తీసుకపోతే 1500 నుంచి 2300, 2500, 2700 లాస్ట్ వేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, 4330 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించింది. కానీ మాకు రైతులకు పడేది కేవలం 1500 నుంచి 3300 లోపు వేస్తారు. ఏంటంటే తేమ శాతం ఎక్కువ ఉంది, లేకపోతే వాపసు మలుపుతారు మిల్లు వాళ్ళు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏమైనా ఒక మాకు మద్దతు ధర కల్పించాలని మేము కోరుచున్నాం. అదొక్కటే మేము చెప్పేది. ఏదున్నా మాకు చాలా ఇబ్బంది ఉంది. వర్షాల వల్ల చేలు కూడా ఏ లైట్ పెరిగి ఒక మినిమం 3-4 క్వింటాలకు ఎక్కువ ఖరాబ్ అయిపోయింది కాయ వల్ల. దా కాయ కొంచపోతే మాకు రేటు పడడం లేదు. దానివల్ల ఏదైనా గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా స్పందించి ఏమన్నా మద్దతు ధర మాకు ఆల్రెడీ ప్రకటించింది కదండి గవర్నమెంట్. మద్దతు ధర ఇప్పుడు ఆ రేట్ అన్న పడతలేదు సార్. మాకు మెయిన్ ఉన్న మీకు ఆ రేటు కొంటే మాకు సరిపోతుంది. ఇప్పుడు ఆ 4330 రూపాయలు అయినా మాకు పడేటట్టు చూడాలి గవర్నమెంట్. తేమ శాతం అయితే మా చేతిలో ఏం లేదు, మేము లేకపోతే వాటర్ కొడతలేము. తీయడం వల్ల మాకు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల ఇబ్బంది అవుతుంది. దాని వల్ల కొంచెం తేమ శాతం కూడా ఎక్కువ పెంచి 15 కాదు ఒక 20-25 కూడా తేమ శాతం ఉంటాడు చూసి మాకు 4300 మద్దతు ధర కల్పించాలని మేము కోరుతున్నాం. తేమ శాతం ఎంత ఉంటే ఎట్లా ఉంది? తేమ శాతం 8 నుంచి 12 ఉంటే 4330 రూపాయలు వేస్తామంటారు. కానీ అందువల్ల మాకు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ శాతం కొంచెం కాయ ఉంది. దానివల్ల రేటు పలకడం లేదు మాకు. ఇప్పటికైనా ఆ కాయకు కానీ పత్తికి కానీ మాకు కొంచెం రేటు మద్దతు ధర కల్పించాలని, ఆ 4300 పత్తి రేటు కల్పించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నది ఏముందంటే ఇప్పుడు వర్షాలు రోజు పడుతున్నాయి, దానివల్ల మేము పత్తి తీయలేకపోతున్నాము. కూలీల ఇబ్బంది ఉంది, ఆ కూలీల ఇబ్బంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు 4330 అయినా కల్పించేటట్టు చూడాలని. తేమ శాతం ఒక 8 నుంచి 12 కాకుండా ఒక 20-25 మధ్యలో పెట్టి దాన్ని మాకు రేటు కల్పించాలని కోరుచున్నాం. ఇప్పుడు కూలీలు అంటున్నారు కదా, ఎందుకు ఇంత ఈ కూలీలకు సంబంధించి ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఎందుకు ఇంత దొరకలేదు? ఎక్కువ పడడం వల్ల ఎక్కువ షేలు పెరగడం, కింద కాయ ఖరాబ్ కావడం. ఇప్పుడు 10 మంది తీసేది
ఒక నలుగురు ఐదుగురు తీసే పత్తిని 10 మంది 15 మంది ఇవ్వగలుగుతారు. ఎందుకంటే దానివల్ల షేలు పెరగడం, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మాకు లేట్ అయిపోతుంది. దానివల్ల కూలీల ప్రాబ్లం ఏర్పడింది. ఈ గుజ్జ గ్రామంలో దాదాపుగా ప్రతి ఒక్క రైతు కూడా, అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి వేసి ఉన్నారు. పెద్ద రైతులు ఉన్నారు, తర్వాత కొంతమంది చిన్న చిన్న రైతులు కూడా ఉన్నారు. అయితే దాంతోనే కూలీల కొరత బాగా ఉంది ఇక్కడ. అయితే ఇంతకుముందు మాత్రం గతంలో ఏమైందంటే పక్క ఊర్ల నుంచి, పక్క మండలాల నుంచి బాగా వచ్చేటోళ్ళు. ఈ సంవత్సరం మాత్రం ఏమైందంటే ఇక్కడ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఊరిలో కూడా ఎక్కడ వేరే పంటలు వేయకుండా అంతా పత్తి వేయడంతో వాళ్ళ ఊర్లో వాళ్ళకే సరిపోతున్నాయి పనులు. ఇక అక్కడి నుంచి ఎవరు రాకపోవడంతో బాగా కూలీల సమస్య ఏర్పడ్డది. తర్వాత ఈ సంవత్సరం అందుకే ఏం చేసారంటే పక్క ఊరు ఇంకా దూరం నుంచి కొంతమందిని తీసుకురావడం, తర్వాత ఆంధ్ర జిల్లాల నుంచి చాలా జిల్లాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. అయితే ఇంకా కూలీల కొరత ఇంత తీవ్రంగా ఎందుకు ఏర్పడ్డది అంటే ఈ సంవత్సరం పత్తి బాగా వర్షాలు రావడం ద్వారా కాయ బాసిపోవడం, తర్వాత తొందరగా వెళ్ళకపోవడం, ఒక ముగ్గురు పట్టే కాడ 7 8 మంది పట్టడంతో పత్తి తీయడం చాలా లేట్ కావడంతో కూలీల సమస్య బాగా ఏర్పడ్డది. తర్వాత ఈ పత్తిని ఎంతో కొంత వెళ్ళింది, ఏరిందన్నా తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకుపోయి ఎక్కువ రేట్ అన్న పెట్టి వేరే కూలీలను తీసుకొచ్చి ఏర్పిద్దామన్నా కూడా ఆ తీసుకుపోయిన పత్తిని తేమ శాతం అనే సాగు చూపించి కనీస రేటు కూడా రాకుండా ఉంది. 2000 నుంచి 2500 వరకే అడుగుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల 1500 రేటే ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పత్తి ఏరిస్తే 1500 అవుతుంది, తర్వాత అక్కడ తీసుకుపోతే కూడా 1500 వస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఏరివ్వడానికి ఇబ్బంది ఉంది, తర్వాత కూలి తీయించడానికి కూడా ఇబ్బందినే ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా కొంత పెట్టుబడి పెట్టుంటాం, ఇంకో పత్తి తీయడమే కాకుండా అంతకుముందు ఆ మందులు కొట్టడం, మందులు పెట్టడం, ఎన్నో పెట్టి పత్తి పెట్టినా కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి కనుక. అయితే తీసిన పత్తి కనీసం పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు. ఇది పత్తి రైతుల ఆవేదన. ఒక పక్క వర్షాలు పడి ఎకరాకు 3-4 క్వింటాల నష్టపోయిన పత్తి రైతన్నలు మరోపక్క కూలీలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి పత్తి దించే ప్రయత్నం చేస్తున్నారు, అయినా సరైన సమయానికి రాక పత్తి నష్టపోతున్నామని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిబాబాతో యాదగిరి, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.